నాగలక్ష్మి ఎవరో నువ్వేనా రా, అది ఎవరికైనా ఇచ్చే చేతులతో ఏం పట్టుకోకూడదు. హల్లెలూయా. వీళ్ళ మదర్ ఎక్కడ ఉంది? మదర్ కూడా రావాలి, త్వరగా రావాలి, రావాలి, పట్టుకో. హోలీ పవర్, హోలీ జీసస్, రావాలి, రావాలి, చూడగా త్వరగా పట్టుకో జీసస్. హల్లెలూయా. ఇప్పుడే చెప్తారు, వినండి. ఎవరి మీద? సత్యపిల్ల. ఆయన సత్యపిల్ల అప్పుడు వచ్చారు కదా, వచ్చారు. అసలు ఏమైందమ్మ నీకు? నాకు ఆటు పాపలం అయ్యి ఆటో ఆపరేషన్ చేశారు. తర్వాత ఏమో మళ్ళీ షుగర్ వచ్చింది అన్నారు. ఇక మాత్రలు వేసుకుంటున్నా. మళ్ళీ తర్వాత ఏమో తలలో మచ్చలు వచ్చినాయి. మచ్చలు ఎక్కువ అయితే తగ్గవు, ఇక మందులు వాడటమే అన్నారు. సరేలా అని ఒకసారి తెచ్చుకున్నా మందులు. మీరు ఇక్కడ అని మా బుజ్జి పని పోయే కాడ చెప్పుకున్నారంట. అయితే మా ఆయన అక్కడ తీసుకెళ్తానని అందాయి. సరేనని వచ్చేసాను. వస్తే నన్నే మందులు చూపిస్తానని ఇక్కడ ఆ కాయనకలు ఇచ్చింది, చూపించింది. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి బాగుంది. మందు బిళ్ళ కూడా వేసుకోలేదు అయ్యా. చూడండి ఎంత పెద్ద ఆపరేషన్ చేస్తారు. చూపించాము అందరికి. రోజు ప్యాస్ బిళ్ళ వేసుకోవాలా? ఇక్కడ నుంచి ఇక్కడ కోశారు. ప్యాస్ బిళ్ళ రోజు వేసుకోవాలా అన్నారు. రైతు రక్తం ఆడుద్ది, లేకపోతే నీకు ఒక రోజు వేసుకోకపోయినా బాగోదు అన్నారు. రోజుకి రైతు రక్తం ఆడటానికి ఒక బిళ్ళ, అన్నం అరగట ఆకలి అవ్వటానికి బయట ఒక బిళ్ళ, మళ్ళీ మధ్యన షుగర్కు ఒక బిళ్ళ. ఈ తల కురుపులు కానీ తెచ్చింది మందులు, అవి వేసుకుంటున్నా. ఇక అయ్యగారి దగ్గరకు వచ్చి వెళ్ళినాక మాత్రమే వేసుకోవాలా నేను. పట్ల కొట్టింది అది లెక్క. నా ప్రయాణం తేలకుంది అయ్యా. ఎన్నో రోజుల క్రితం వచ్చావు ఇక్కడికి? వచ్చావు కదా అప్పుడు. వచ్చావు ఎంతకాలం అయింది ఇప్పుడు? మూడో వారం అయ్యా. మూడు వారాలుగా ఏం టాబ్లెట్ వేసుకోలేదు ఆయన. డాక్టర్ చెప్పిన దానికి మనకి సంబంధం లేదా? లేదయ్యా. దేవుని నాకు దేవుడే సాక్ష్యం. మీ పేరేంటి అన్నారు? సావిత్రి. సావిత్రమ్మ. సావిత్రమ్మ ఏ ఊరమ్మ మీద? సత్తుపల్లి. సత్తుపల్లి. ఇంకా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా మీకు? అసలు ఉండయ్యా అయ్యా. చూడండి తల్లి, నిజంగా ఎంత పెద్ద ఆపరేషన్ అంటే హాస్పిటల్లో చెప్పిన మాట ప్రకారంగా టాబ్లెట్ వేసుకోకపోతే ఎన్ని చెప్తారు చూడండి. ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏ కానుక ఇవ్వకపోవడం పర్వత విషయం. నేను ఒక్క బిళ్ళ కూడా వేసుకోలేదమ్మా. నేను దేవుడిని నమ్ముకొని 20 ఏళ్ళు అవుతుంది. ఈ దేవుడికి అడిగి తిప్పా, ఈ ఇద్దరు పిల్లలు అయ్యారు. అయినా కూడా నేను ఇంకా ఆశతోనే ఇక్కడికి వచ్చా. వచ్చిన కాడ నుంచి నేను మందులు మానేసిన. నాకు అసలు ప్రయాణం ఎంత తేలగ్గో ఉంది. అంటే మందులు వేసుకున్నప్పుడు బాగుందా, వేసుకోకుండా మందులు వేసుకున్నప్పుడు బాగలేదయ్యా. ఎంత అద్భుతం, చప్పట్లు కొట్టండి గట్టిగా. మందులు వేసుకున్నప్పుడు బద్ధకంగా ఉండేది, లేగలేకపోయేదాన్ని, పని చేయలేకపోయేదాన్ని, లెగ్స్ అటు ఇటు తిరగలేకపోయేదాన్ని, ఇంట్లో పని కూడా ఏం చేయలేకపోయేదాన్ని. ఇంకా నాకు ఎంతో బాధగా ఉండేది. ఇప్పుడు అసలు నాకు పని చేద్దామనిపిస్తుంది. ఏదో ఓ పని చేస్తున్నా ఇంట్లో. నా ప్రయాణం తేలకుందయ్యా. నేను మందు బిళ్ళ వేసుకున్న లోటు నాకు ఏమీ అనిపించలేదమ్మా. ఒక రోజు రెండు రోజులు అంటే తెలవదు, కానీ వారం కాదు, రెండు వారాలు కాదు, ఇప్పుడు మూడో వారం కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ కూతురు తీసుకొచ్చింది అమ్మనే. అమ్మ అయ్యగారు మంచి అయ్యగారు ఉన్నారు, బతికేస్తారు. మన పొలంలో పని చేసుకున్నప్పుడు దుప్పు చెప్పారంట. వచ్చినందుకు ఎలా సంతోషంతో ఈమె కాదు, వీళ్ళ చెల్లెలు కూడా వచ్చింది.